మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ప్రజాప్రతినిధులు దళిత సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఇన్ఛార్జి ఎంపీడీఓ రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పాత బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ గంగప్రసాద్, ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి, గ్రామ సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కుమటాబాబు, అంబేద్కర్ యూత్ దళిత సంఘాల సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ సృష్టికర్త, నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ గంగాధర్ గౌడ్, గేమ్ సింగ్ ఎంపీటీసీ బాలరెడ్డి, సురేష్ మండల కోఆప్షన్ సభ్యుడు గోస్, కార్యదర్శులు నరసింహులు, ప్రశాంత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, లక్ష్మీ నరసింహులు, విద్యా సంపత్, రంజిత్ గౌడ్, ఆకుల మహేష్, గురుకుల శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు తమలి రమేష్, సుధాకర్, మండల మాల మహానాడు అధ్యక్షులు బండారి చంద్రయ్య, అంబేద్కర్ యూత్ సభ్యులు టంకరి లక్ష్మణ్, గుడ్ల శ్రీకాంత్, ప్రశాంత్, చంద్రయ్య, బండారి ఎలం, గ్రామస్తులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వహించుకున్న మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అసమానత ఏ విధంగా అయితే తొలగించాలని చెప్పేసి అందరూ కూడా సమానమని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా అందరికీ హక్కులు కల్పించారు. ఈ విషయాల్ని మనం గమనించుకొని ముందు తరాలకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మన ముందు తరాల వారికి కూడా తెలియజేయాలని చెప్పేసి, అదేవిధంగా అవి అమలు పరిచే విధంగా కూడా మనము బాగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా జయంతి జయంతి యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. బడుగు బలైన వర్గాల కోసం శ్రమించి వారి అభ్యున్నతి కోసం రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి వారికి ఎన్నో సదుపాయాలు కల్పించారు. ఈ హక్కులను వారు ఉపయోగించుకొని దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆర్థికంగా సాంస్కృతికంగా బాగా బలపడాలంటూ కోరుకుంటూ మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో మరి మన ప్రియతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 132వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మరి జయంతిని జరపడం జరిగింది. దీనిలో మరి అంబేద్కర్ గారు ఎన్నో మరి రాజ్యాంగాన్ని రాసి మరి ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో ఉన్నటువంటి ఆర్టికల్ రాసి ఇలా రాష్ట్రాలను కూడా మనకి రావడం కారణం మన గౌరవ మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పుణ్యమే. ఈరోజు దళితుల కోసము గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు మరి అనేటువంటిది దేశం ఎక్కలేని విధంగా మరి దళితులు వాళ్ళంతా వాళ్ళు నెలకొన్న ఉద్దేశంతో మరి వలస జీవులు నాటినటువంటి గొప్ప వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలు మరి అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలకు గురై మరి యొక్క నేను ఎట్లయితే అవమానపడ్డానో వాళ్ళు ఎలాంటి అవమానాలు పొందుతారనే ఉద్దేశంతో మరి ఎన్నో దేశాదికి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశయాలను అనుగుణంగా మేము కొనసాగిస్తామని